హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇంటి అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఏపీలో మళ్ళీ ఎన్నికల సందడి కసిగ టీడీపీ స్వసంతో వైసీపీ ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల సందడి ముగిసి దాదాపు రెండు నెలల్లో కావస్తున్న విషయం తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు మున్సిపాలిటీలు ఒక నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిగితే రెండు మున్సిపాలిటీలు మినహా మిగిలిన అన్ని స్థానాలలో వైసీపీనే గెలిచింది కొండపల్లి దర్శి తప్ప మిగిలిన అన్ని మున్సిపాలిటీలను వైసీపీనే కైవసం చేసుకుంది నెల్లూరు నగరపాలక సంస్థను క్లీన్ స్వీప్ చేసింది ఆ జోష్లో వైసీపీ ఉంది తెలుగుదేశం పార్టీ కూడా రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో జరిగిన మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే నవంబర్ నెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో గట్టి పోటీనే ఇచ్చాము ఓటింగ్ శాతం పెరిగింది అన్న సంతృప్తి టీడీపీలో ఉంది అయితే టీడీపీ సంతృప్తికి వైసీపీ జోష్కు పరీక్ష పెట్టడానికి మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి ఏ ఎన్నికలు జరిగినా రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకమే రెండు వేల ఇరవై ఒకటి పంచాయతీ ఎన్నికల కంటే ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు పోటా పోటీగా జరిగాయి ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు మరింత టఫ్గా జరిగాయి నవంబర్ నెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో హోరాహోరీ పోరు జరిగింది మళ్ళీ ఇప్పుడు మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ నెల మొదటిలో ఇరవై రెండు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి అందులో శ్రీకాకుళం రాజమండ్రి మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్లో ఉండగా పామిడి శ్రీకాళహస్తి గూడూరు నర్సరావుపేట పొన్నూరు తణుకు తాడేపల్లిగూడెం పాలకొల్లు తాడిగడప పాలకొల్లు రాజాం ఆముదల వలస గుడివాడ బాపట్ల కావలి కందుకూరు పుదిలి భీమవరం చింతలపూడి ఆలూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది రీసెంట్గా జరిగిన టీడీపీ రివ్యూ మీటింగ్లో చంద్రబాబు స్పష్టంగా పార్టీ శ్రేణులకు చెప్పేశారు ఇరవై రెండు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయని వీటిలో తెగించి పార్టీ శ్రేణులు పోరాడాలని పిలుపునిచ్చారు ఈ ఎన్నికలలో సర్వశక్తులు ఒడ్డి టీడీపీ బలం చూపించాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు అధికార పార్టీ ఎన్ని రకాల దౌర్జన్యాలు చేసినా తెగించి నిలబడాలని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు ఇటీవల జరిగిన వరుస ఎన్నికలలో టీడీపీ ఓడిపోయింది కానీ ఇప్పుడు టీడీపీ పరిస్థితి కాస్త మెరుగైంది పోరాడడానికి కార్యకర్తలు నాయకులు ముందుకొస్తున్నారు అయితే వైసీపీ వ్యూహాల ముందు టీడీపీ ఏమాత్రం నిలవనుంది అనేది తేలాల్సి ఉంది గతంలో జరిగిన కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ ఏ విధంగా ఓడిపోయింది అనేది అందరికీ తెలిసిందే కుప్పంలో టీడీపీ పరాజయం పాలవనుందని న్యూస్ ఆర్బేట్ ముందుగానే పరిశోధనాత్మక కథనం ప్రచురించింది కుప్పంలో అమలు చేసిన స్ట్రాటజీని వైసీపీ రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో అమలు చేయదు అన్న గ్యారంటీ ఏమీ లేదు జరగబోయే ఎన్నికల్లోనూ ప్రతిపక్షాన్ని దెబ్బతీసేందుకు అధికార వైసీపీ వారి వ్యూహాలతో ముందుకు సాగనుంది ప్రత్యర్థి ఎలాంటి వ్యూహాలతో వస్తారని తెలుసు కూడా జాగ్రత్త పడకపోవడం టీడీపీ బలహీనత ప్రత్యర్థి ఎత్తుగడలను అడ్డుకోలేకపోవడం టీడీపీ బలహీనతగా మారింది కుప్పంలో ఎలా జరుగుతుందో తెలిసి తెలిసి టీడీపీ ఓడిపోయింది పెనుగొండ లాంటి ఏరియాలో బలం ఉన్నప్పటికీ ఓడిపోయారు ఇలా టీడీపీ చెతికిల పడింది అందుకే చంద్రబాబు రివ్యూలో స్పష్టం చేశారు పార్టీ శ్రేణులు తగ్గించండి కేసులు ఎదుర్కోండి ఎలాగైనా సరే పార్టీ పరువు పార్టీ బలం నిరూపించాలని చాలా సీరియస్గా చెప్పారట మరోపక్క ప్రతి వారం రెండు మూడు మున్సిపాలిటీలకు సంబంధించి రిపోర్ట్లు తెచ్చుకుని రివ్యూ చేయడంతో పాటు దిశానిర్దేశం చేస్తానని చంద్రబాబు సూచించినట్లు సమాచారం అటు వైసీపీ కూడా ఇరవై రెండు మున్సిపాలిటీలకు ఇరవై రెండు కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది మొన్న జరిగిన వాటిలో కొండపల్లి దర్శలో ఓడిపోయాము ఈసారి ఏది ఓడిపోవడానికి లేదని మొత్తం గెలవాలన్న ప్లాన్లో వైసీపీ ఉంది జగన్ కూడా అంతర్గతంగా ఈసారి ఒక్క మున్సిపాలిటీ కూడా ఓడిపోవడానికి లేదని ఒకవేళ ఓడితే మాత్రం వచ్చే ఎన్నికలలో సీట్లపై ప్రభావం పడుతుందని పరోక్షంగా హెచ్చరించేశారు